నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. అశ్వగంధ దాని యొక్క వేరు, దానికి అనేక రకమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేద వైద్యంలో అశ్వగంధకు విశిష్టమైన పాత్ర ఉంది. గత 3000 సంవత్సరాల నుంచి దీన్ని ఉపయోగిస్తున్నారు. చైనాలో అశ్వగంధను పోలిన ఒక వేరు ఉంటుంది, దాన్ని జిన్ సెంగ్ అంటారు. ఈ జిన్ సెంగ్ అనే వేరు యొక్క దాన్ని రివిటాల్ హెచ్ REVITAL హెచ్ అనే గొట్టం తయారు చేసి ర్యాన్బాక్సీ కంపెనీ వాళ్ళు జిన్సెంగ్ని చైనా నుంచి దిగుమతి చేసుకుని దాంట్లో కలుపుతున్నారు. దాని ఆ వేరు నుంచి లభించిన చూర్ణాన్ని కలుపుతున్నారు. ఈ అశ్వగంధని ఇండియన్ జిన్సెంగ్గా భావిస్తారు. జిన్సెంగ్ చాలా ఖరీదైన మందు. చైనాలో ఉపయోగించే జిన్సెంగ్ ఏ విధంగా పనిచేస్తుందో ఏమాత్రమూ తీసిపోకుండా అశ్వగంధ కూడా పనిచేస్తుందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. దీంట్లో ఇనుము ఉంటుంది, పొటాషియం ఉంటుంది, నైట్రేట్స్ ఉంటాయి, యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఈ అశ్వగంధ వినియోగం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా చాలా ముఖ్యమైనది మొట్టమొదటిది మగతనాన్ని పెంచే గుణం. కామ కోరికలను పెంచుతుంది. కామ కోరికలు పెంచిన తర్వాత అంగస్తంభనం చక్కగా జరిగేలా చేస్తుంది. ఎవరికైతే పురుషాంగం మెత్తబడిపోయిందో అంగస్తంభనం జరగదో. ఇనుప కడ్డీలా ఉండవలసిన పురుషాంగము తోటకూర కాడవలెనో పండిపోయిన అరటిపండులా ఉంటే మళ్ళీ గట్టిపట్టడానికి అశ్వగంధ వాడితే పురుషాంగం గట్టిపడుతుంది. కొంతమంది గట్టిపడుతుంది యోనిలో ప్రవేశము చేయకముందే, అర నిమిషం కూడా ఉండదు వీర్యము శుక్రము లీక్ అయిపోతుంది, కారిపోతుంది. ఇంకా కారిపోతే ఏముంది, పురుషాంగం యోనిలోనే ప్రవేశం జరగదు. ఆ విధంగా శీఘ్ర స్ఖలనం జరిగే వారికి, ఇంకా కొంతమందికి రాత్రిపూట లీక్ అయిపోతూ ఉంటుంది వీర్యము, రాత్రిపూట కలల ద్వారా నిద్రలోనే లీక్ అయిపోతుంటుంది. ఇంకా మరికొంతమందికి వీర్యము మూత్రములో తెల్లగా లీక్ అయిపోతూ ఉంటుంది. ఇలా వీర్యము లీక్ అవుతున్న వారికి, శీఘ్ర స్ఖలనం జరిగేవారికి దాన్ని నివారించి చక్కగా రతి క్రీడలో క్లైమాక్స్కి వచ్చే వరకు, భావప్రాప్తి కలిగే వరకు ఈ అశ్వగంధ సహకరిస్తుంది. ఇద్దరు కూడా, భాగస్వాములు ఇద్దరు కూడా, భార్యాభర్తలు ఇద్దరు కూడా క్లైమాక్స్కి వచ్చి స్వర్గలోక ఆనందాలను అనుభవించే స్థాయికి వచ్చే వరకు ఇది సహకరిస్తుంది. వెంటనే వీర్యము లీక్ కాకుండా ఉపయోగపడుతుంది. కనుక పురుషులకు ఆ దేవుడిచ్చిన దివ్య ఔషధము లాంటిది అశ్వగంధ. అశ్వగంధ టాబ్లెట్లు మార్కెట్లో, ఆయుర్వేద షాపుల్లోనూ, ఇంగ్లీష్ మందుల షాపులో కూడా దొరుకుతున్నాయి. హిమాలయ కంపెనీ, డాబర్ కంపెనీ, జండూ కంపెనీ, అలార్సిన్ కంపెనీ, ఇలా రకరకాలు అన్ని కంపెనీలు తయారు చేస్తున్నాయి. ఉదయం ఒక టాబ్లెట్టు, రాత్రి ఒక టాబ్లెట్లు వేసుకోవాలి. టాబ్లెట్ కాకుండా పొడి రూపంలో కూడా దొరుకుతుంది. టాబ్లెట్టు పొడిని పాలల్లో కలుపుకోవచ్చు. టాబ్లెట్ వేసుకున్న తర్వాత ఒక గ్లాసుడు 0.5 లీటర్ పాలల్లో కొద్దిగా పసుపు, చిటికెడు మిరియాల పొడి, దాంట్లో కొద్దిగా తాటి బెల్లం వేసుకుని ఈ అశ్వగంధతో పాటు తాగటం ఆరోగ్యానికి మంచిది. ఆ విధంగా మగతనాన్ని పెంచటమే కాదు, వృషణాలు, గోళికాయల నుంచి మగ హార్మోన్లైన టెస్టోస్టెరోన్ ఉత్పత్తిని పెంచడం,
వీర్యకణాల సంఖ్యను పెంచడం, చలనము లేకుండా ఉన్న వీర్యకణాల యొక్క చలనాన్ని పెంచడం, వీర్యకణాల యొక్క స్వరూపాన్ని రూపురేఖలను మెరుగుపరచడం, సంతానలేమితో బాధపడుతున్న వారికి పండంటి బిడ్డ కలగడానికి అశ్వగంధ ఉపయోగపడుతుంది. స్త్రీలకు కూడా అశ్వగంధ వినియోగం వల్ల వాళ్ళకి స్త్రీలకు కోరికలు పెరగటం, రతిక్రీడలో రంజింపజేయటం, అలాగే అండకోశం నుంచి నాణ్యమైన అండాలు విడుదలై పిల్లలు లేక సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ ఫైలు పట్టుకుని తిరుగుతున్నవారు అశ్వగంధ వినియోగం వల్ల మీకు పండంటి బిడ్డ జన్మించే అవకాశం ఉంది. అంటే ఇది కేవలం ఇది పురుషులకు మాత్రమే కాకుండా స్త్రీలకు కూడా సంతాన సాఫల్యమే కాకుండా రతిక్రీడలో ఆ యొక్క సుఖాలను ఆనంద మార్గాలను పొందటానికి భాగస్వాములకు ఇద్దరికీ కూడా ఉపయోగపడే ఆయుర్వేద మందు. రెండోది ఎక్కడ చూసినా షుగరే, షుగర్ లేని వాళ్ళంటూ లేరు. ఈ షుగర్ ఉన్నప్పుడు అశ్వగంధ వినియోగం వల్ల షుగరు నియంత్రణ బాగా జరుగుతుంది. షుగర్ దీర్ఘకాలంగా ఉంటే అరిచేతులు అరికాళ్ళు మంటలు తిమ్మెర్లు స్పర్శ కోల్పోవటం, కాలు చెప్పులు జారిపోవటం, ఈ విధంగా షుగర్ వల్ల న్యూరైటిస్ అని నరాల బలహీనత వస్తుంది, దాన్ని సమర్థవంతంగా తిప్పి కొడుతుంది. అశ్వగంధ వాడటం వల్ల ట్యాబ్లెట్లు లేకుండా డయాబెటీస్, మధుమేహాన్ని ఇన్సులిన్ లేకుండా మందులు లేకుండా ఆహార నియమాలతోనే నియంత్రణ చేయొచ్చు. ఇక మూడవది మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషను ఇలాంటి మానసిక సమస్యలు, కోపతాపాలు, చిరాకు పరాకు, మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తుంది అశ్వగంధ. నాలుగు, క్యాన్సర్ వ్యాధి, శరీరంలో నుండి క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని పరిమాణాన్ని తగ్గించి రొమ్ము క్యాన్సరు, అలాగే పెద్దపేగు క్యాన్సరు, అండకోశము క్యాన్సరు, ఊపిరితిత్తుల క్యాన్సరు, కాలేయము క్యాన్సర్ను నివారిస్తుంది. ఇక ఐదు, థైరాయిడ్ గ్రంథి యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది, థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇక ఆరు, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధుల్ని అడ్డుకట్టవేస్తుంది. కోవిడ్ మహమ్మారి వైరస్, మంకీ పాక్స్ వైరస్, చికెన్ పాక్స్ వైరస్, ఫ్లూ వైరస్, జికా వైరస్, నిఫా వైరస్ల ప్రవేశానికి ఫుల్ స్టాప్ పెడుతుంది, వైరస్ల వల్ల రోగాలు రాకుండా కాపాడుతుంది. ఏడు, ఈ రోజుల్లో నిద్ర అనేది కొరవైపోయింది, నిద్ర పట్టదు, పడుకున్న తర్వాత గంట రెండు గంటలు మంచం మీద దొర్లుతుంటారు, నిద్ర పట్టదు, నిద్ర కోసం పెగ్గేస్తుంటారు, నిద్రకి లేకపోతే నిద్ర మాత్రం మింగుతారు. అటువంటి వాళ్ళు అశ్వగంధ రాత్రిపూట నిద్రపోయే ముందు ఒక గంట ముందు ఒక పావు లీటర్ పాలల్లో కొద్దిగా పసుపు మిరియాల పొడి తాటిపెల్లం వేసుకుని అశ్వగంధ ట్యాబ్లెట్ వేసుకునే పాలును తాగండి, చూడండి గాఢమైన నిద్ర వస్తుంది. రాత్రి పదింటికి పడుకుంటే మళ్ళీ ఉదయం ఆరింటి వరకు నిద్ర లేవరు. మరి మిమ్మల్ని లేపాలంటే ఏనుగులతో తొక్కించాల్సిన అవసరం ఉన్నాయి, అంత గాఢ నిద్ర వస్తుంది. ఎనిమిది, రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి గుండెపోటు, హార్ట్ అటాక్ రాకుండా కాపాడుతుంది. తొమ్మిది, చాలామందికి మహిళలకు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకి రక్తహీనత వస్తుంది. పీరియడ్స్ సమయంలో రక్తం పోవటం వల్ల రక్తహీనతను నివారించడానికి అశ్వగంధ ఎంతగానో ఉపయోగపడుతుంది, ఎందుకంటే అశ్వగంధలో ఇనుము ఉంది. ఇక పది, కంటి చూపుని మెరుగుపరుస్తుంది, కంటిలో శుక్లాలు వస్తుంటాయి, శుక్లాలు త్వరితగతిన రాకుండా చేసే గుణం ఉంది. కనుక అశ్వగంధని మనం వాడుతున్న ట్యాబ్లెట్లతో పాటు
షుగరు, బీపీ, గుండె జబ్బులు, కొలెస్ట్రాల్, రకరకాల ట్యాబ్లెట్లు వాడుతున్నాం. వాటితో పాటు దీన్ని వేసుకోవచ్చు. ఇంగ్లీష్ మందులకు దీనికి మధ్యలో ఒక 5 నిమిషాలు గ్యాప్ ఉంటే సరిపోతుంది. అయితే అశ్వగంధ పొడి కానీ ట్యాబ్లెట్ కానీ పాలల్లో 1 పావు లీటర్ పాలల్లో పసుపు మిరియాల పొడి తాటి బెల్లం వేసుకుని తాగితే దానికి ఫలితాలు చాలా మెరుగైన ఫలితాలు ఉంటాయి. కనుక అంగస్తంభనము జరగటం లేదు, శీఘ్ర స్ఖలనంతో బాధపడుతున్నాను, భార్యాభర్తలు మేము సుఖాన్ని మరి స్వర్గలోక సుఖాలను అనుభవించలేకపోతున్నామనే వారికి అశ్వగంధ ట్యాబ్లెటా పొడియా? అశ్వగంధాది లేహ్యమని లేహ్యం కూడా ఉంది. అశ్వగంధాది లేహ్యము 1 స్పూను హల్వాలా తిని తిన్న తర్వాత మళ్ళీ 1 పావు లీటర్ పాలల్లో పసుపు మిరియాల పొడి తాటి బెల్లం వేసుకుని 2 సార్లు 2 పూట్ల అశ్వగంధాది లేహ్యము, అది కూడా మీ మగతనాన్ని పెంచి మిమ్మల్ని రతి క్రీడలో ఛాంపియన్గా నిలబెట్టడానికి ఎంతగానో దోహదపడుతుంది.